హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ రౌండర్ అండ్ ఫోర్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ మీలో చాలా మంది అడుగుతుంటారు మారటోరియం పైన ఎందుకు అప్డేట్స్ ఇవ్వట్లేదని చెప్పి నిజమే నియర్లీ వన్ మంత్ అయిందని చెప్పుకోవాలి మన మారటోరియం పైన ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని చూస్తే నిజంగానే ఎటువంటి అప్డేట్స్ రాలేదు కాబట్టి సరే ఇప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా అని చెప్పి మీరు అడిగితే ఎస్ ఇప్పుడు ఒక అప్డేట్ రావడం జరిగింది ఒక రెండు రోజుల ముందు బ్యాంకింగ్ కౌన్సిల్ అంతా ఒక మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది ఎన్బిఎఫ్ కూడా పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే మారటోరియం ని నెక్స్ట్ త్రీ మంత్స్ కి ఎక్స్టెండ్ చేయాలా వద్దా కి ఏమని సజెషన్ ఇవ్వాలని చెప్పి ఒక మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది సో ఈ మీటింగ్ అయిన తర్వాత ఎస్బీఐ చైర్పర్సన్ మిస్టర్ రజనీష్ కుమార్ కొన్ని విషయాల్ని మీడియాతో షేర్ చేసుకోవడం జరిగింది అది ఏంటి అన్న విషయాలంతా ఈ వీడియోలో మనం క్లియర్ గా చూడబోతున్నాం సరే మారటోరియం ఏంటి అన్న విషయం మీలో దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మార్చ్ ఎండింగ్ లో ఆర్బిఐ గవర్నర్ మిస్టర్ శక్తి కందన్ దాస్ ఒక అనౌన్స్మెంట్ ని చేయడం జరిగింది అదేంటంటే ఇటువంటి కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్ లో ఎకనామికల్ గా చాలా మంది బ్యాక్వర్డ్ అయ్యారు కాబట్టి ఉద్యోగం లేవు కాబట్టి సంపాదన లేదు కాబట్టి త్రీ ఈఎంఐస్ ని కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐ లో ప్రొడక్ట్స్ కొంటారు కాబట్టి నెక్స్ట్ త్రీ మంత్స్ కి మీరు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి మారటోరియం అనే కొత్త అంశాన్ని తీసుకురావడం జరిగింది సో స్టార్టింగ్ లో మనమంతా కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాం అదే నిజం సో పోను పోను తెలిసింది ఈ మారటోరియం అనే విషయం మనకి వరం కాదు అది పెద్ద భారం అని చెప్పి ఎందుకంటే దానిపైన వేసి ఇంట్రెస్ట్ బ్యాంక్స్ వేసే లేకపోతే బజాజ్ లాంటి వేసే భారీ ఇంట్రెస్ట్ వల్ల మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ సరే సడన్ గా ఏమైందంటే లేదు ఈ మూడు నెలలకి సరిపోదు ఇంకా కూడా పాండమిక్ నుంచి మనం నెక్స్ట్ మంత్స్ కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పి ఆర్బిఐ ఇంకొక అనౌన్స్మెంట్ ని చేయడం జరిగింది సో త్రీ మంత్స్ గా ఇనిషియల్ గా ఉన్న మారటోరియం పీరియడ్ అనేది ఇంకొక త్రీ మంత్స్ కి ఎక్స్టెండ్ అయి టోటల్ గా సిక్స్ మంత్స్ అయింది సరే ఇప్పుడు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సిక్స్ మంత్స్ మారటోరియం టైం ఫర్దర్ త్రీ మంత్స్ కి ఎక్స్టెండ్ అవుతున్నా అన్న ప్రశ్న చాలా మందికి ఉంది చాలా మంది నన్ను కూడా వేరే వేరే లో ఈ క్వశ్చన్ ని అడుగుతూనే వస్తున్నారు వాళ్ళకంతా ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మిస్టర్ రజనీష్ కుమార్ ఏమని చెప్పారు లేకపోతే ఎన్బిఎఫ్సీస్ బజాజ్ ఫిన్సర్వ్ వీల్ ఒపీనియన్ ఏ విధంగా ఉందంటే ఆల్రెడీ మోరటోరియం నేర్చి బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సీస్ కానీ చాలా నష్టపోయాయి సో దీన్ని ఫర్దర్ గా గానీ ఇచ్చినట్లయితే బ్యాంక్స్ కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది ప్రజల్లోని ఎకనామికల్ డిసిప్లైన్ కూడా తగ్గిపోతుంది ఆల్రెడీ ఒక లేజినెస్ వచ్చేసింది ప్రజల్లో ఈఎంఐ కట్టాలంటే ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలంటే పే చేయాలా అని చెప్పి ఒక లేజినెస్ వచ్చేసింది సో దీన్ని డెవలప్ చేసినట్లు అవుతుంది ఫర్దర్గా ఈ డిసిప్లైన్ అనేది క్రమశిక్షణ అనేది ఎప్పటికప్పుడు కరెక్ట్గా మనం ఈఎంఐస్ని కట్టేయాలి అని చెప్పి ఎకనామికల్ ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రజల్లో ఆల్రెడీ లోబడింది మళ్ళీ దీన్ని త్రీ మంత్స్కి ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆర్బిఐ దీన్ని కన్సిడర్ చేయకూడదు అని చెప్పి ఒక సజెషన్ని చేయడం జరిగింది సో బజాజ్ ఫెన్సఫ్ కూడా అనఫిషియల్గా ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు ఆల్రెడీ మారటోరియం పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి ఎన్బిఎఫ్సీస్ కి సో వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ మారటోరియం రావడం వల్ల మాకు అడిషనల్ చార్జెస్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ మాకే పెరగడం జరిగింది సో దట్ ఇంకా ఫర్దర్ గా దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే మేము తట్టుకోలేము కాబట్టి ఈ మారటోరియం ని ఇంతటితో కంప్లీట్ చేయాలి సో ఆగస్ట్ థర్టీ తో సిక్స్ మంత్స్ మారటోరియం ని క్లోజ్ చేయాలని చెప్పి ఫర్దర్ గా కంటిన్యూ చేయకూడదు అని చెప్పి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఇంకా చెప్పాలంటే బజాజ్ ఫిజబ్ లాంటి ఎన్బిఎఫ్సీస్ కూడా కి రికమెండ్ చేయడం జరిగింది డైరెక్ట్ గా ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి చెప్పుకోవచ్చు మీకు నిజం చెప్పాలంటే మనం అనుకుంటున్నాం కదా మాక్సిమం అందరూ మారటోరియం తీసుకున్నారని చెప్పి అనుకుంటున్నాం కదా జరిగిన వాస్తవం ఏంటంటే ఫస్ట్ టైం మారటోరియం అనౌన్స్ చేసినప్పుడు కేవలం వంద శాతంలో హండ్రెడ్ పర్సెంటేజ్ పీపుల్ మాత్రమే అఫీషియల్గా మారటోరియంని పొందడం జరిగింది మరి ఇంతమంది రకరకాలుగా కమెంట్స్ పెట్టడం కానీ ట్విట్టర్లో పెట్టడం కానీ లేకపోతే యూట్యూబ్ మన ఛానల్స్ లాంటి ఛానల్స్లో కూడా బాధల్ని వెళ్లగక్కుతున్నారు కదా ఏం మాకు మారటోరియం టైంలో భయంకరంగా ఇంట్రెస్ట్ వేశారు ఫైన్ వేశారని చెప్పి ఇంతమంది చెప్తున్నారు మీరేంటి థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్తున్నారని చెప్పి ఆలోచిస్తే ఇక్కడ నిజం ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ అఫీషియల్గా తెలిసి మారటటోరియంని ఆప్ చేసిన వాళ్ళు కొంత అయితే ఇంకో ట్వంటీ నుంచి థర్టీ పర్సెంటేజ్ పీపుల్ మారటోరియం అనేది ఆటోమేటిక్గా పడిపోతుందేమో దీన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పి అనుకొని ఈఎంఐ కట్టకుండా వదిలేసిన వాళ్ళే చాలా మంది సో వీళ్ళకి ఒక అవగాహన లోపంతో అవేర్నెస్ లేకపోవడంతో సో ఇండియా అనేది రూరల్ పీపుల్ చాలా ఎక్కువ దాంట్లో డౌట్ లేదు సో వీళ్ళకి ఒక అవగాహన లేకపోవడంతో వీళ్ళు మారటోరియం ని ఆప్ట్ చేసుకోకుండానే డైరెక్ట్ గా పడిపోతుందని చెప్పి వదిలేశారు ఇటువంటి వాళ్ళకి ఫైన్స్ కానీ చెక్ బౌన్సెస్ ఛార్జెస్ కానీ చాలా ఎక్కువగా వేయడం జరిగింది అసలు నిజం చెప్పుకోవాలంటే మారటోరియం తీసుకున్న థర్టీ త్రీ పర్సెంటేజ్ వాళ్ళకే చెక్ బౌన్సెస్ ఛార్జెస్ కొంతమందికి పడ్డాయి అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్న రోజుల్లో మరి తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ఎన్ని చార్జెస్ పడి ఉంటాయో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి చూడండి అండ్ సెకండ్ టైం దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇంకొక త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ తీసుకున్న థర్టీ త్రీ పర్సెంటేజ్ కూడా అమాంతం తగ్గిపోయి వాళ్ళల్లో కూడా ఒక సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ వరకే నెక్స్ట్ త్రీ మంత్స్ కి కంటిన్యూ చేయడం జరిగింది మిగతా వాళ్ళు తెలుసుకున్నారు ఓహో ఇది మనకి లాభం కాదు ఎక్కువ నష్టమే అవుతుందని చెప్పి ఎలాగొలాగా కష్టపడి కడదామని చెప్పి ఆ ట్వంటీ పర్సెంటేజ్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ పీపుల్ కూడా సో దాంట్లో నుంచి బయటకు వచ్చేసారని చెప్పుకోవాలి సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఇవే ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతాయా అని అడిగితే ప్రస్తుతానికి అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి దీనిపైన ఏదైనా అప్డేట్స్ ఫర్దర్గా వచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా క్రిస్టల్ క్లియర్గా మన ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టిల్ దెన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూస్ఫుల్ అయిన వీడియోస్ మీరు చూడడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విత్ ఆల్ నోటిఫికేషన్స్ ఐ ప్రామిస్ యూ ఐ ఆల్వేస్ కీప్ గివింగ్ యూ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ టిల్ దెన్ వన్స్ అగైన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టే సేఫ్